పార్థసారథి గారు మాట్లాడతారు. సోదరులు, బాలకృష్ణ గారు లెజెండ్ సినిమా తర్వాత లయన్ సినిమా, ఆ సింహాలోనే లయన్ కూడా ఉంది. అదేవిధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు కొండవీటి సింహం ఎంత గొప్ప విజయవంతమైందో, అదేవిధంగా ఈ లయన్ సినిమా కూడా లెజెండ్ ఏ విధంగా సంవత్సరం నడిచిందో ఇంకా అధిగమిస్తూ ఇది 700 వారాలు నడిచి ఒక చరిత్ర సృష్టించాలని నేను కోరుకుంటూ మనసా వాచా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా బాలకృష్ణ గారిని, అందరినీ, ఈ సినిమా నిర్మాతని అభినందిస్తూ ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నందమూరి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, సినీ రంగ ప్రేక్షక మహాశయులందరికీ, పలు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఇంతకుముందు మా తమ్ముడు చెప్పినట్టుగా ఏ సండర్లైనా బాలయ్యనే అన్నట్టు కొండకెదురుగా బాలయ్య వెళ్ళినా, బాలయ్యకెదురుగా కొండ వచ్చినా చిత్తు చిత్త అవడం ఖాయం. ఆనాడు బొబ్బిలి పులి సినిమా చూస్తే శరీరంలో ఉన్న రోమాలు లేచి నిల్చునేటువంటి పరిస్థితి, నేడు చిన్న చిత్ర రంగంలో ఒక మృగరాజులా ఉన్నటువంటి బాలయ్య గారు రాజకీయ రంగంలో రారాజు అని చెప్పని మనం చేస్తున్నా. ఆనాడు ఎన్టీఆర్ గారు నటలో నాయకత్వంలో తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెడితే, నేడు మళ్ళీ అది తిరిగి నిలబెడుతున్నటువంటి వ్యక్తి నందమూరి వారసుడు బాలకృష్ణ గారు. మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఈ చిత్రం ఇంతవరకు తెలుగు రంగంలో వచ్చినటువంటి చిత్రాలకు మిన్నంగా ఉండాలని చెప్పని 100వ చిత్రం హైదరాబాద్లోనే కనీవిని ఎరగని రీతిలో భారీ ఫంక్షన్ చేసుకునే అవకాశం రావాలని చెప్పని, నేడు హైదరాబాద్లో జన్మించినటువంటి బాలకృష్ణ గారి మనుమడు, మన్మథ నామ సంవత్సరం తొలి రోజు జన్మించినటువంటి మన్మథ నాయుడుకు ఈ చిత్రం అంకితం చేయాలని చెప్పని, ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పని కోరుకుంటూ, మమ్మల్ని ఆహ్వానించినటువంటి బాలకృష్ణ గారికి, నిర్మాతకు, సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.